డాన్స్లో నా ప్రయోగాలు మరియు ఇలాంటివి నా జీవితంలో ఒక దశను గుర్తించాయని ఎవరూ ఊహించవద్దు అప్పుడు కూడా నా గురించి నా తెలివితేటలు ఉన్నాయని పాఠకులు గమనించి ఉంటారు ఆ వ్యామోహం యొక్క కాలం నా వైపు నుండి కొంత స్వీయంతర్దృష్టి ద్వారా ఉపశమనం పొందలేదు నేను ఖర్చు చేసిన ప్రతి ఖర్చును నేను ఖాతాలో ఉంచుకున్నాను మరియు నా ఖర్చులు జాగ్రత్తగా లెక్కించబడ్డాయి ఓమ్నిబస్ ఛార్జీలు లేదా పోస్టేజీ లేదా వార్తాపత్రికల కోసం ఖర్చు చేసే రెండు రాగి వంటి ప్రతి చిన్న వస్తువు నమోదు చేయబడుతుంది మరియు ప్రతి సాయంత్రం పడుకునే ముందు బ్యాలెన్స్ కొట్టబడుతుంది అప్పటి నుండి ఆ అలవాటు నాలో అలాగే ఉండిపోయింది ఫలితంగా లక్షలాది ప్రజాధనాన్ని నేను నిర్వహించవలసి వచ్చినప్పటికీ వాటి పంపిణీలో కఠినమైన ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకోవడంలో నేను విజయం సాధించాను మరియు బాకీలకు బదులుగా అప్పులు మిగులును కలిగి ఉన్నాయని నాకు తెలుసు నేను నాయకత్వం వహించిన అన్ని ఉద్యమాలకు సంబంధించి సమతూకం ప్రతి యువకుడు నా పుస్తకం నుండి ఒక ఆకును తీసి అతని జేబులో నుండి వచ్చే మరియు బయటకు వెళ్లే ప్రతిదానికీ ఒక పాయింట్గా ఉండనివ్వండి మరియు నాలాగే అతను చివరికి లాభపడటం ఖాయం నేను నా జీవన విధానాన్ని కఠినంగా గమనిస్తున్నందున పొదుపు చేయడం అవసరమని నేను చూడగలిగాను అందుకే నా ఖర్చులను సగానికి తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను నా ఖాతాలు ఛార్జీల కోసం ఖర్చు చేసిన అనేక అంశాలను చూపించాయి మళ్లీ నేను కుటుంబంతో జీవించడం అంటే సాధారణ వారకు బిల్లు చెల్లింపు అప్పుడప్పుడు కుటుంబ సభ్యులను డిన్నర్కి తీసుకెళ్లడం అలాగే వారితో కలిసి పార్టీలకు హాజరయ్యే మర్యాద కూడా ఇందులో ఉంది ఇవన్నీ రవాణా కోసం భారీ వస్తువులను కలిగి ఉంటాయి ప్రత్యేకించి స్నేహితురాలు ఒక మహిళ అయితే ఆ వ్యక్తి అన్ని ఖర్చులను చెల్లించాలి అలాగే భోజనం చేయడం వలన అదనపు ఖర్చు అవుతుంది ఎందుకంటే తీసుకోని భోజనం కోసం సాధారణ వారపు బిల్లు నుండి ఎటువంటి తగ్గింపు ఉండదు ఈ వస్తువులన్నీ సేవ్ చేయబడవచ్చని నాకు అనిపించింది అదేవిధంగా నా పర్సులో డ్రెయిన్ తప్పుడు యాజమాన్యం వల్ల ఏర్పడింది కాబట్టి నేను కుటుంబంలో ఎక్కువ కాలం నివసించకుండా నా స్వంత ఖాతాలో గదులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను మరియు నేను చేయవలసిన పనిని బట్టి స్థలం నుండి మరొక ప్రదేశానికి తీసివేయాలని నిర్ణయించుకున్నాను తద్వారా అదే సమయంలో అనుభవాన్ని పొందాను నేను అరగంటలో కాలనడకన వ్యాపార ప్రదేశానికి చేరుకోవడానికి మరియు ఛార్జీలను ఆదా చేయడానికి వీలుగా గదులు ఎంపిక చేయబడ్డాయి ఇంతకు ముందు నేను ఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా ఏదో ఒక రకమైన రవాణా చేసేవాడిని మరియు నడక కోసం అదనపు సమయాన్ని వెతకవలసి వచ్చేది కొత్త ఏర్పాటు నడకలు మరియు ఆర్థిక వ్యవస్థను మిళితం చేసింది ఎందుకంటే ఇది ఛార్జీలను ఆదా చేస్తుంది మరియు నాకు రోజుకు ఎనిమిది లేదా పది మైళ్లు నడిచింది ఇది ప్రధానంగా సుదీర్ఘ నడక యొక్క ఈ అలవాటు వల్ల నేను ఇంగ్లాండ్లో ఉన్నంతకాలం అనారోగ్యం నుండి ఆచరణాత్మకంగా నన్ను కాపాడింది మరియు నాకు చాలా బలమైన శరీరాన్ని ఇచ్చింది ఆ విధంగా నేను గదుల సూట్ను అద్దెకు తీసుకున్నాను ఒకటి కూర్చునే గదికి మరియు మరొకటి పడక గదికి ఇది రెండవ దశ మూడవది ఇంకా రాలేదు ఈ మార్పులు నాకు సగం ఖర్చును ఆదా చేశాయి కాని నేను సమయాన్ని ఎలా ఉపయోగించాను బార్ పరీక్షలకు పెద్దగా అధ్యయనం అవసరం లేదని నాకు తెలుసు అందువల్ల నేను సమయం కోసం ఒత్తిడి చేయలేదు నా బలహీనమైన ఇంగ్లీషు నాకు శాశ్వత ఆందోళనగా ఉండేది మిస్టర్ తర్వాత సర్ ఫ్రెడరిక్ ముందు గ్రాడ్యుయేట్ అవ్వండి ఆపై నా దగ్గరకు రండి అని లెలీ చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి నన్ను బార్కి పిలవడమే కాదు కొంత సాహిత్య డిగ్రీ కూడా ఉండాలి అని నేను అనుకున్నాను నేను ఆక్స్ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కోర్సుల గురించి ఆరా తీశాను కొంతమంది స్నేహితులను సంప్రదించాను మరియు నేను ఈ ప్రదేశాలలో దేనికేనా వెళ్లాలని ఎంచుకుంటే నేను సిద్ధం చేసిన దానికంటే ఎక్కువ ఖర్చు మరియు ఇంగ్లాండ్లో ఎక్కువ కాలం ఉండవలసి ఉంటుందని నేను కనుగొన్నాను ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు నేను నిజంగా కష్టమైన పరీక్ష తీసుకున్న సంతృప్తిని పొందాలనుకుంటే నేను లండన్ మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణత సాధించాలి ఇది మంచి శ్రమతో కూడుకున్నది మరియు పేరుకు తగిన అదనపు ఖర్చు లేకుండా నా సాధారణ జ్ఞానం యొక్క స్టాక్కు చాలా అదనంగా ఉంటుంది నేను సూచనను స్వాగతించాను కాని సిలబస్ నన్ను భయపెట్టింది లాటిన్ మరియు ఆధునిక భాష తప్పనిసరి నేను లాటిన్ని ఎలా నిర్వహించగలిగాను కాని స్నేహితుడు దానికోసం ఒక బలమైన అభ్యర్థనను నమోదు చేశాడు లాటిన్ లాయర్లకు చాలా విలువైనది లా పుస్తకాలను అర్థం చేసుకోవడానికి లాటిన్ పరిజ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు రోమన్ చట్టంలోని ఒక పేపర్ పూర్తిగా లాటిన్లో ఉంది లాటిన్ పరిజ్ఞానంతో పాటు ఇంగ్లీషు భాషపై ఎక్కువ పట్టు ఉంది అది ఇంటికి వెళ్ళి ఎంత కష్టమైనా లాటిన్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను ఫ్రెంచ్ నేను ఇప్పటికే ప్రారంభించాను కాబట్టి నేను ఆధునిక భాషగా ఉండాలని అనుకున్నాను నేను ప్రైవేట్ మెట్రిక్యులేషన్ క్లాసులో చేరాను ప్రతి ఆరు నెలలకోసారి పరీక్షలు జరిగేవి మరియు నా వద్ద ఐదు నెలలు మాత్రమే ఉన్నాయి ఇది నాకు దాదాపు అసాధ్యమైన పని కాని ఒక ఆమ్ల పెద్ద మనిషి అయిన తర్వాత ఆశించిన వ్యక్తి తనను తాను తీవ్రమైన విద్యార్థిగా మార్చుకోవాలని ఎంచుకున్నాడు నేను నిమిషానికి నా స్వంత సమయ పట్టికను రూపొందించాను కానీ నా తెలివితేటలు లేదా జ్ఞాపకశక్తి నాకు ఇచ్చిన వ్యవధిలో ఇతర సబ్జెక్టులతో పాటు లాటిన్ మరియు ఫ్రెంచ్ భాషలను పరిష్కరించడానికి నాకు హామీ ఇవ్వలేదు ఫలితంగా నేను లాటిన్లో దున్నబడ్డాను నేను క్షమించాను కానీ హృదయాన్ని కోల్పోలేదు నేను లాటిన్పై అభిరుచిని సంపాదించుకున్నాను మరో ట్రయల్కు నా ఫ్రెంచ్ బాగా ఉంటుందని నేను భావించాను మరియు సైన్స్ గ్రూప్లో కొత్త సబ్జెక్ట్ని ఎంచుకుంటాను సైన్స్లో నా సబ్జెక్ట్ అయిన కెమిస్ట్రీకి ప్రయోగాలు చేయాలనే ఆకర్షణ లేదు అయితే ఇది చాలా ఆసక్తికరమైన అధ్యయనం అయి ఉండాలి ఇది భారతదేశంలోని తప్పనిసరి సబ్జెక్ట్లలో ఒకటి కాబట్టి నేను దానిని లండన్ మెట్రిక్యులేషన్కు ఎంచుకున్నాను అయితే ఈసారి కెమిస్ట్రీకి బదులు హీట్ అండ్ లైట్ ఎంచుకున్నాను ఇది సులభం అని చెప్పబడింది మరియు నేను దానిని కనుగొన్నాను మరొక ట్రయల్ కోసం నా సన్నద్ధతతో నేను నా జీవితాన్ని మరింత సరళీకృతం చేయడానికి ప్రయత్నించాను నా జీవన విధానం నా కుటుంబం యొక్క నిరాడంబరమైన మార్గాలకు ఇంకా సరిపోలేదని నేను భావించాను ఆర్థిక సహాయం కోసం నేను చేసే రెగ్యులర్ కాలకు గొప్పగా స్పందించిన నా తమ్ముడి ఆలోచన నన్ను తీవ్రంగా బాధించింది నెలవారీ ఎనిమిది నుండి పదిహేను పౌండ్ల వరకు ఖర్చు చేస్తున్న వారిలో చాలామందికి స్కాలర్షిప్ల ప్రయోజనం ఉందని నేను చూశాను చాలా సరళమైన జీవన ఉదాహరణలు నా ముందు ఉన్నాయి నాకంటే చాలా వినయంగా జీవిస్తున్న పేద విద్యార్థులను నేను చూశాను వారిలో ఒకరు వారానికి రెండు షిల్లింగ్లతో ఒక గదిలో మురికివాడలో ఉంటున్నారు మరియు లాక్హాట్ యొక్క చౌకగా లభించే కోకో రూమ్ల నుండి భోజనానికి రెండు పెన్స్ విలువైన కోకో మరియు బ్రెడ్తో జీవించేవారు అతనిని అనుకరించడం గురించి ఆలోచించడం నాకు చాలా దూరంగా ఉంది కాని నేను ఖచ్చితంగా రెండు గదికి బదులు ఒక గదిని కలిగి ఉండగలననీ మరియు నా భోజనంలో కొన్నింటిని ఇంట్లో వండగలననీ నేను భావించాను అది ప్రతి నెల నాలుగు నుండి ఐదు పౌండ్ల ఆదా అవుతుంది నేను సాధారణ జీవనానికి సంబంధించిన పుస్తకాలను కూడా చూశాను నేను గదుల సూట్ను వదులుకున్నాను మరియు బదులుగా ఒకదాన్ని అద్దెకు తీసుకున్నాను స్టవ్లో పెట్టుబడి పెట్టాను మరియు ఇంట్లో నా అల్పాహారం వండటం ప్రారంభించాను వండడానికి ఓట్మిల్ గంజి మరియు కోకో ఉడకబెట్టడానికి నీరు మాత్రమే ఉన్నందున ఈ ప్రక్రియ నాకు ఇరవై నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టలేదు నేను భోజనం చేశాను మరియు డిన్నర్ బ్రెడ్ మరియు కోకో ఇంట్లో చేశాను ఆ విధంగా నేను రోజుకు ఒక షిల్లింగ్ మరియు మూడు పెన్నులతో జీవించగలిగాను ఇది ఇంటెన్సివ్ స్టడీ కాలం కూడా సాదా జీవనం నాకు చాలా సమయాన్ని ఆదా చేసింది మరియు నేను నా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను ఈ జీవితం నా జీవితాన్ని ఏ విధంగానైనా దుర్భరమైన వ్యవహారంగా మార్చిందని పాఠకులు అనుకోకండి దీనికి విరుద్ధంగా మార్పున అంతర్గత మరియు బాహ్య జీవితాన్ని సమన్వయం చేసింది ఇది నా కుటుంబం యొక్క మార్గాలకు అనుగుణంగా కూడా ఉంది నా జీవితం ఖచ్చితంగా మరింత సత్యమైనది మరియు నా ఆత్మకు ఆనందానికి అవధులు లేవు